మహోన్నతుడైన మా యేసు ప్రభు, సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పవిత్రమైన పాదముల చెంత చేరి బ్రతిమలాడుకుంటున్నాం. ఈ వాక్యం వింటున్నటువంటి వారి కుటుంబాలలో ప్రభు ఎందరో అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలున్నారు, రకరకాల జబ్బులు మా ప్రియ తండ్రి, ఎంతో వ్యాకుల పడుతున్న బిడ్డలుంటున్నారు. కనికరించండి అయ్యా, వారి కుటుంబాలలో వ్యాధితో బాధపడుతున్న బిడ్డల్ని దయచేసి ముట్టండి, వారికి చక్కటి ఆరోగ్యం ఇచ్చి నీ నామమునకు మహిమ కలుగు రీతిగా మీరు కార్యం చేయమని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఎంతోమంది బిడ్డలు మా ప్రభు నెమ్మది లేకుండా, ఎంతోమంది పిల్లలు చదవటానికి, తినటానికి, ఉండటానికి, కట్టుకోవటానికి సరైన సదుపాయములు లేకుండా బ్రతుకుతున్న బిడ్డలు, ఎంతోమంది నిన్ను నమ్ముకున్న వారు ఉన్నారు. అటువంటి లోటైన జీవితం జీవిస్తున్న ఆ బిడ్డల పట్ల కనికరాన్ని చూపెట్టి సహాయమును దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. నీ బిడ్డలు అనాథలుగా, దిక్కులేని వారుగా ఉండడము మీకు ఇష్టం లేదు. మీ వాక్యము సెలవిస్తుంది ప్రభ, దరిద్రులను ధనవంతుల్ని చేయుటకు ఆయన దరిద్రుడుగా మన కొరకు పుట్టెనని. కాబట్టి తండ్రి, మీ వాక్యం వింటున్న బిడ్డల కుటుంబాల్లో దారిద్ర్యాన్ని, రోగాన్ని యేసు ప్రభుల వారి నామంలో తొలగిపోవునుగాక, తొలగిపోవునుగాక. యేసు ప్రభుల వారి ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్, ఆమెన్. మార్చి మాసం 21వ తారీఖు 2022వ సంవత్సరం. న్యాయాధిపతుల గ్రంథం 2022వ సంవత్సరము సోమవారం. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం. ప్రియులారా, 9వ వచనము నుండి క్రిందికి చదువటానికి, నేర్చుకోవటానికి మనకు దేవుడు కృప చూపెట్టని. ప్రార్థించేవారు ఇశ్రాయేలీయులు దేవుని కుడి ప్రక్కన కూర్చొని నిలబడి ప్రకటించేవారు, విజ్ఞాపనము చేయువారు బెన్యామీనీయులు. బెన్యామీనీయులు దేవుని సువార్త ప్రకటించేటటువంటి వారు, ప్రభు కుడిచేతి ప్రక్కనున్నవారు పోకిరీయులు దుష్టులు అయిపోయారని ఆత్మీయంగా మీతో మాట్లాడుతూ వచ్చాను. ప్రార్థించేవారు వారితో పోరాడి పూర్తిగా ఆ పోకిరీలున్న ప్రదేశాన్ని, వారిని పూర్తిగా నాశనం చేశారు. ఇప్పుడు ఆ బెన్యామీనీయుల గోత్రము అభివృద్ధి పొందటానికి తిరిగి ప్రభుని ప్రకటించేవారు, ప్రభు కుడి ప్రక్కనే నిలబడేవారు, విజ్ఞాపనము చేయవారు అభివృద్ధి కావాలని ప్రార్థించేవారు ఆలోచిస్తూ ఉన్నారు ఇశ్రాయేలీయులు. అయితే వీరు మిస్పాలో బెన్యామీనీయులకు పిల్లలు ఇవ్వకూడదని ప్రమాణం చేశారు యెహోవా సన్నిధానంలో. అందుకని వారిని ఎవరు పెళ్లి చేసుకోవాలి, వారి సంతానం తిరిగి అభివృద్ధి పొందటానికి ఏం చేయాలి, వారందరూ కూడా ప్రియులర ఆలోచిస్తూ వారితో కలవని వారు ఎవరు అని ఆలోచన చేస్తే, యాబేష్ గిలాదు నివాసుల్లో కలవలేదు. యాబేష్ గిలాదు నివాసుల్లో ఒకడును అక్కడ లేడని తెలుసుకొని పరాక్రమవంతులైన 12 మనుషులను యాబేష్ గిలాదు మీదికి పంపి, ఎవరైతే వివాహము చేసుకుని పురుషునితో సంబంధం ఉన్నారో ఆ స్త్రీలను, పురుషులందరినీ కూడా చంపేయండి, కన్యకలైన వారిని తీసుకురామని చెబితే యాబేష్ గిలాదు మీదికి ప్రార్థించేవారు వెళ్ళారు ఇజ్రాయేలీలు. యాబేషు అనేటటువంటి ఆ మాటకు అర్థమేమిటంటే నీళ్లు లేవు. ఈరోజున ఈ ప్రార్థించే ఇజ్రాయేలీలతో కలవని జనము యాబేష్ గిలాదు వారు, అంటే నీళ్లు లేనివారు. ఆత్మీయంగా నీళ్లు లేవంటే బావులలో, కాలువలలో, నదులలో అని కాదు, కానీ
దేవుని యొక్క ఆత్మీయ అర్థము నీళ్లు లేవంటే వాక్యము లేనివారు, పరిశుద్ధాత్మ లేనటువంటి వారు యాబేష్ గిలాదులో వీరున్నారు. దేవుని వాక్యం వారికి లేదు, పరిశుద్ధాత్మ లేదు. ఇప్పుడు చూడండి, క్రైస్తవ్యంలో మూడు తెగలు, బెన్యామీనీయులు, ఇజ్రాయేలీయులు, యాబేష్ గిలాదు వారు. చాలామంది మేము క్రైస్తవులమే అంటున్నారు, వారికి వాక్యము పరిశుద్ధాత్మ లేని సంఘాలవి. చాలామంది ఇస్రాయేలీయులు అంటే దేవునితో పోరాడేటటువంటి వారు, యాకోబులాగా పోరాడి వారి జీవితాన్ని మార్చుకొని ప్రార్థనా పరులుగా అయినవారు. బెన్యామీనీయులు, బెనోనీయులు వీరందరూ కూడా మూడు తెగలు ప్రస్తుతము క్రైస్తవ సంఘాల మధ్యన ఉన్నాయి. ఈ బెనోని, బెన్యామీను అనేటటువంటి వారిలో దుష్టులు, పూకిరీలు ఉన్నారు. అది సహించలేక ఇస్రాయేలీయుల మధ్యన దోషం విస్తరిస్తుంది. వారిని చంపాలి. ఆ దోషులను, పూకిరీలను అంటే వారు ఒప్పుకోలేదు, యుద్ధానికి సిద్ధపడ్డారు. ఇప్పుడు యుద్ధం చేస్తున్న వీరికి యాబేష్ గిలాదు వారు సహకరించలేదు. అంటే వాక్యము పరిశుద్ధాత్మ లేని వారు మాకెందుకు అన్నట్టుగా వారుండిపోయారు. ఇప్పుడు ఇజ్రాయేలీలు వారి మీదకి వెళ్ళి వారిలో పురుషునితో సంబంధమున్న స్త్రీలను, పురుషుల్ని చంపి కన్యకలైన వారిని 400 మందిని తెచ్చుకున్నారు. అయితే ఈ 400 మందిని ఎవరికివ్వాలి అని అడిగితే, మీరు 47వ వచనంలో చదువుకుంటే 20వ అధ్యాయం, 600 మంది తిరిగి ఎడారిలోనున్న రిమ్మోను కొండకు పారిపోయి రిమ్మోను కొండ మీద 4 నెలలు నివసించిరి అని వాక్యము సెలవిస్తుంది. రిమ్మోను అనే మాటకు దానిమ్మ పండు అని అర్థం. 600 మంది రిమ్మోనుకు పారిపోయారు. రిమ్మోను అనగా దానిమ్మ పండు. దానిమ్మ పండు చూడటానికి షేప్లెస్, ఒక సరైన రూపు ఉండదు. ఆ దానిమ్మ పండు తొక్కను మనము వలవడం ప్రారంభిస్తే దానిమ్మ పండు లోపల విత్తనాలు ఎర్రగా కనిపిస్తాయి. ఆ విత్తనాలు కూడా ఆ లోపల అరలాగా ఉండి ఒక్కొక్క విత్తనం అరలో అలాగా కూర్చొని ఉంటుంది. ఆ రీతిగా విత్తనాల సమ్మేళనం, ఆ విత్తనాలన్నీ కూడా ఒక గుంపుగా కూర్చుంటాయి. దానిమీద తెల్లటి పొర కప్పబడి ఉంటుంది. పైన దానిమ్మ పండు చూడటానికి అంత అందంగా లేకపోయినా దానిమ్మ పండు తొక్కను మనం తీస్తే ఎర్రగా, దానిమీద తెల్లటి పొర, ఇవన్నీ ఆ విత్తనం ఒక్కదానికొక్కటి అతుకబడి ఆ ఎర్రల్లో చక్కగా కూర్చొని ఉంటాయి. ఆ ఎరుపుదనము, తెలుపుదనము, ఆర, ఇవన్నీ కూడా ఆలోచన చేస్తే ప్రియులర, ఆ అర అనే ఆ భాగాలన్నీ కూడా ఒక సంఘం. అయితే దానిలో ఉన్న విత్తనంలో తీపి నీళ్లు, ఎర్రదనము ఉంటుంది. తీపి నీళ్లు దేవుని యొక్క వాక్యానికి, ఎరుపుదనం క్రీస్తు రక్తానికి సాదృశ్యం. సంఘంలో ఉండే ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క రక్తము వారిలో నిల్వ ఉండాలి. ప్రభు రక్తము, వాక్యము. అప్పుడు ఆ విత్తనాలన్నిటి మీద తెల్లటి పొర కప్పబడి ఉంటుంది. తెలిపైన పొర పరిశుద్ధాత్మకు సూచన. ఈ రోజున ప్రభు బిడ్డలైన మనము ఆలోచించవలసిన విషయం, సంఘమ, రిమ్మోను కొండ మీద బెన్యామీనీయులు పారిపోయారు, రిమ్మోను కొండ మీద వారు దాక్కున్నారు అని వాక్యము సెలవిస్తుంది. ఆ కొండ మీద 4 నెలలు వాళ్ళు నివాసం చేశారని, ఈ బెన్యామీనీయులకు దూరంగా వెళ్ళిపోయి యుద్ధము నుండి తప్పించుకొని రిమ్మోను కొండ మీద 4 నెలలు దాక్కున్నారు అంటే ఇది ఒక గుంపు. అనగా రిమ్మోను కొండ మీద దానిమ్మ పండు అని చెప్పబడిన అనుభవం వీరిలోకి వచ్చాది.
అక్కడికి వెళ్ళిన వీరు ప్రియులార దానిమ్మ పండు అనుభవం అంటే వారిలో దేవుని వాక్యం, దేవుని యొక్క రక్తం నిల్వ ఉంది. వారి మీద తెల్లటి పొర పరిశుద్ధాత్మ కప్పబడి ఉంది. ప్రియులార, వీరి కొరకు పెళ్లి కుమార్తెల్ని వెతకాలని ఇజ్రాయేలీయులు ఆలోచిస్తూ ఉన్నారు, ప్రార్థించేవారు. వారికి పెళ్ళిళ్ళు చేయాలి, వారి ద్వారా తిరిగి బెన్యామీనీయుల సంతానం వృద్ధి చెందాలి అనని. అందుకే యాబేష్ గిలాదు వారి మీదకి పోయారు. 12,000 మంది పరాక్రమవంతులైన పురుషులు వెళ్ళి వారిలో పురుషుల్ని, పురుష సాంగత్యం ఎరిగిన స్త్రీలను చంపేశారు. కన్యకలను 400 మందిని తీసుకొని వచ్చారు. ఆ 400 కన్యకలు తీసుకొని వచ్చిన తర్వాత వారు చేసిన పని ఏమిటంటే, సర్వసమాజము రిమ్మోను కొండలోనున్న బెన్యామినీయులతో మాట్లాడుటను, వారిని సమాధానపరచుటకును వర్తమానం పంపగా ఆ వేళను బెన్యామినీయులు తిరిగి వచ్చిరి. అప్పుడు వారు తాము యాబేష్ గిలాదు స్త్రీలలో బ్రతికనిచ్చిన వారిని వారికిచ్చి పెళ్లి చేసిరి. ఆ స్త్రీలు వారికి చాలకపోగా యెహోవా ఇజ్రాయేలీయుల గోత్రములలో లోపము కలగజేసి ఉండుట జనులు చూచి బెన్యామినీయులను గురించి పశ్చాత్తాప పడ్డారు. సమాజ ప్రధానులు బెన్యామీను గోత్రములో స్త్రీలు నివసించి ఉండుట చూచి మిగిలిన వారికి భార్యలను దొరుకున్నట్లే మనమేమి చేయదమని యోచించుకొని ఇజ్రాయేల్లో నుండి ఒక గోత్రము తుడిచివేయబడకుండునట్లు బెన్యామినీయులలో తప్పించుకొని వారికి స్వాస్థ్యం ఉండవలనండి. ఇజ్రాయేల్లో ఎవడును తన కుమార్తెని బెన్యామినీయునికి ఇచ్చిన ఎడల వాడు నిర్మూలము చేయబడునని ప్రమాణము చేసి ఉన్నాము గనుక మనం మన కుమార్తెలను వారికి పెళ్లి చేయకూడదని చెప్పుకొని చూడిరి. ప్రియ దైవ జనాంగమా, 18వ వచనం వరకు మీకు చెప్పాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.